వెల్కమ్ టు ఓల్గా జూస్ నియోజకవర్గాల వారి విశ్లేషణ కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు మనం ఉమ్మడి మెదక్ జిల్లా గురించి తీసుకుందాం ఉమ్మడి మెదక్ జిల్లాలోన అసెంబ్లీ స్థానాలు పదకొండు ఉంటే ఇక్కడ కూడా మనకు గులాబీ హవా కనిపిస్తుంది కారు జోరే కనిపిస్తుంది ఇక్కడ బీఆర్ఎస్కి ఎనిమిది స్థానాలు వస్తే కాంగ్రెస్ మూడు స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈసారి కారు జోరు చాలా స్పష్టంగా కనిపిస్తుంది కాంగ్రెస్ మూడింటికే పరిమితం అవడం మనం చూసే చూసాం ఇక్కడ కాకపోతే ఇక్కడ మనకు ప్రముఖ మంత్రులు ముఖ్యమంత్రి అంటే ఏంటి హరీష్ రావు కావచ్చు ఆ తర్వాత సీఎం కేసీఆర్ కావచ్చు కేసీఆర్ గారు కామారెడ్డిలోను గజ్వేల్లోనూ రెండిట్లో నామినేషన్ వేస్తే గజ్వేల్లో గెలిచారు కామారెడ్డిలో అయిన పరాజయం పాలయ్యారు సో ఈ గజ్వేల్లోన మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ ఏ వ్యక్తి అయితే బీఆర్ఎస్ నుంచి అసంతృప్తితో బయటికి వెళ్ళిపోయారో ఏ వ్యక్తి అయితే బీజేపీలో చేరి సీఎం కేసీఆర్ పైన కారాలు మిరియాలు దూరేవారో ఆ అభ్యర్థి గజ్వేలోన ఆయన ఓడిపోయారు ఖచ్చితంగా గెలుస్తానని పంతం బట్టి పార్టీని ఒప్పించి ఎక్కడైతే కేసీఆర్ పోటీ చేస్తున్నారో నేను అక్కడ నామినేషన్ వేస్తానని చెప్పి నామినేషన్ వేసి గట్టి పోటీ ఇచ్చి రెండో స్థానంలో నిలిచారు సో ఆ వివరాలు మనం ఇప్పుడు చూసుకుందాం మెదక్ నియోజకవర్గం తీసుకుంటే కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ రావు తన ప్రత్యర్థి బీఆర్సి అభ్యర్థి రెడ్డిపై విజయం సాధించారు మైనంపల్లి హనుమంతరావు మైనంపల్లి హనుమంతరావుకు మల్కాస్గిరి టికెట్ ఇచ్చినా కూడా ఆయన చాలా ఆవేశం వ్యక్తం చేశారు హనుమంతరావు గారికి మంచి పేరు ఉండేది సీఎం కేసీఆర్ దగ్గర అత్యంత సాన్నిహిత్యం ఉండేది అన్నీ ఉన్నా కూడా తన కొడుకు టికెట్ ఇవ్వలేదు అని అగ్రహోదగ్గురుడైపోయి పార్టీ నుంచి బయటకు వచ్చేసి మంత్రి హరీష్ రావు పైన అవాకులు చవాకులు పేరడం బండబూతులు తీట్టడం నానారచ్చ చేసేసారు చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మైనపల్లి హనుమంతరావు చేరగానే అక్కడ రేవంత్ రెడ్డి గారు బేషరత్తుగా అతనికి అతని కుమారుడికి రెండు టికెట్లు ఇచ్చారు ఈ విషయంగా రేవంత్ రెడ్డి గారిని చాలామంది అడిగారు కూడా అదేంటది ఆయనకి ఎందుకు మీరు టికెట్ ఇచ్చారు రెండు టికెట్లు ఎలా ఇచ్చారు సర్వేలు అంటున్నారు స్క్రీనింగ్ కమిటీ అంటున్నారు అందరూ కలిసి కరెక్ట్గా ఒక పద్ధతి ప్రకారం టికెట్లు ఇస్తామని చెప్పి బయట నుంచి వచ్చిన ప్యారాచూట్ నేతలకు రెండేసి టికెట్లు మీరు ఎక్కడ ఇస్తారంటే అంటే ఆయన సమాధానం ఒకటే చెప్పారు మెదక్ ఆ తర్వాత ఇంకా మల్కాజ్గిరి ఈ రెండు టికెట్లు కూడా ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే ఆ రెండు స్థానాలు మేము ఖచ్చితంగా కోల్పోయే స్థానాలే ఒకవేళ వీళ్ళు ఏమైనా గెలిస్తే అది మనకు ప్లస్ అవుతుందనే నేను వాళ్ళకి టికెట్ ఇచ్చాను అని ఆయన సమర్థించుకున్నారు సో ఇక్కడ మైనపల్లి రోహిత్ రావు మైనపల్లి రోహిత్ రావు చాలా యువకుడు ఆ తర్వాత ఎన్నో సామాజిక కార్యక్రమాలు మెదక్ నగరంలో చేపట్టి ప్రజలకు దగ్గర అయినటువంటి రోహిత్ రావు అత్యంత ఆత్మవిశ్వాసంతో సీనియర్ నేత అయినటువంటి పద్మాదేవేందర్ రెడ్డిని ఢీకొని ఖచ్చితంగా గెలుపును తన ఖాతాలో వేసుకున్నారు ఇది చాలా ఆసక్తికరమైనటువంటి పోటీగా మనం చెప్పొచ్చు సో మెదక్లోన మైనంపల్లి రోహిత్ రావు తన ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డిపై విజయం సాధించారు నర్సాపూర్లోన బీఆర్ఎస్కు చెందిన సునీత లక్ష్మారెడ్డి ప్రత్యర్థి కాంగ్రెస్కు చెందిన ఆవుల రాజరెడ్డిపై గెలిచారు ఇది కూడా చాలా చాలా సమస్యాత్మకంగా నిలిచింది నర్సాపూర్ టికెట్ను సీఎం కేసీఆర్ చివరి దాకా కూడా ప్రకటించలేదు ఒకేసారిగా నూట పదిహేను స్థానాలు జంబో జట్టుగా టికెట్లు ప్రకటించిన కేసీఆర్ చివరి దాకా నాలుగు స్థానాలు ప్రకటించలేదు ఇక ముంచుకొస్తున్న తరుణంలో నర్సాపూర్ టికెట్ ఇచ్చారు ఆ నర్సాపూర్లోన మదన్ రెడ్డి చాలా ఆశావాహుడిగా ఆయన టికెట్ కోసం అర్రులు చేర్చారు అయితే మదన్ రెడ్డి సీఎం కేసీఆర్కు చాలా సన్నిహితులు కావడంతో ఆయన కూర్చోబెట్టి నీకు ఎంపీ టికెట్ ఇస్తాము ఈ టికెట్ వదిలేసాయని నచ్చజెప్పి సునీతకి టికెట్ ఇచ్చారు ఇచ్చిన దానికి ఫలితంగా అక్కడ ఆవిడ విజయం సాధించడం గమనార్హం సో ఇక్కడ మనకు నర్సాపూర్లోన బీఆర్ఎస్కి చెందిన సునీత లక్ష్మారెడ్డి ప్రత్యర్థి కాంగ్రెస్కు చెందిన ఆవుల రాజరెడ్డిపై గెలిచారు జహీరాబాద్లో బీఆర్ఎస్ అభ్యర్థి రావు ప్రత్యర్థి ఆగం చంద్రశేఖర్పై కాంగ్రెస్ కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించారు ఈయన కూడా ఇక్కడ వలస వచ్చినటువంటి నేత జహీరాబాద్లోన బలమైన ప్రత్యర్థి నేత కావాలని చంద్రశేఖర్ని అదే పనిగా తీసుకొని వచ్చి టికెట్ ఇచ్చారు రేవంత్ రెడ్డి అయితే అక్కడ ఆయన ఓడిపోయాడు ఇక సంగారెడ్డి తీసుకుంటే బీఆర్ఎస్ చింతా ప్రభాకరం తన ప్రభాకర్ తన ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి జగ్గారెడ్డిపై విజయం సాధించారు ఇది చాలా 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 గమనించుకోవాల్సినటువంటి విషయం సంగారెడ్డి అనేటువంటిది జగ్గారెడ్డికి పెట్టని కోట లాంటిది ఎప్పటికైనా సరే ఇది నాకిల్లా ఇక్కడ నేను తప్ప ఇంకెవరు గెలవలేరు అని బీరాలు పనికి విజయాలు సాధించి కూడా చూపించినటువంటి జగ్గారెడ్డిని ఈసారి బీఆర్ఎస్ వాళ్ళు ఓడించేశారు సో జగ్గారెడ్డిని బీఆర్ఎస్ చింతా ప్రభకర్త ప్రత్యర్థిని ఓడించేశారు స జగ్గారెడ్డిని అలాగే పటాన్చెరు ఇది కూడా ఆసక్తికరమైన నియోజకవర్గం పటాన్చెరులో బీఆర్ఎస్ బూడె మహిమ రెడ్డి తన ప్రత్యర్థి అభ్యర్థి కాటా శ్రీనివాస్ గౌడ్పై విజయం సాధించారు ఇక్కడ మూడో స్థానంలో బిఎస్పి అభ్యర్థి నీలమ్మదు నిలిచారు నిజానికి ఇక్కడ చెప్పాలంటే పటాన్చెరులోన బీఆర్ఎస్లో ఉన్నటువంటి నీలమ్మద అప్పట్లోన నీలమ్మదు టికెట్ ఆశించారు అక్కడ టికెట్ వస్తుందని అయితే కేసీఆర్ ఈసారి అంటే ఆయన ఓడిపోవడానికి చాలా 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 పొరపాట్లు చేశారనుకుంటే అందులో అతిపెద్ద పొరపాటు ఏంటంటే అత్యంత బలమైన సామాజిక వర్గం తెలంగాణలో ముదిరాజు వర్గానికి ఆయన ఒక్క టికెట్ కూడా కేటాయించలేదు అదే ముదిరాజు వర్గానికి సంబంధించినటువంటి నీలమ్మదు తీవ్రమైన అసంతృప్తితో బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళి కాంగ్రెస్ గుటికి చేరుకున్నారు అక్కడ ఆయనకు టికెట్ కూడా లభించేసింది ప్రకటించేశారు టికెట్ ప్రకటిస్తే బీ ఫారం తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ కాటా శ్రీనివాస్ గౌడ్ అనుచరులందరూ నిలబడి ధర్నాలు చేసి నానా రచ్చ చేయడంతో మళ్ళీ అక్కడ ఆయన కాస్త అటు ఇటుగా చూసి పార్టీ అధిష్టానం అంతా ఆలోచించి మళ్ళీ కాటా శ్రీనివాస్ గౌడ్కి టికెట్ ఇచ్చారు కానీ అక్కడ కాటా శ్రీనివాస్ గౌడ్ ఓడిపోయాడు ఓడిపోయితే కూడా ఇక్కడ ప్రతి అంటే ఆయన ఓడిపోవడం కారణం బహుశా నీలమ్మదే అయి ఉండొచ్చు ఎందుకంటే నీలమ్మదు కాంగ్రెస్ టికెట్ దొరకపోవడంతో రాత్రికి రాత్రి బీఎస్పీలో చేరిపోయి టికెట్ సాధించుకున్నాడు ముదిరా సామాజిక వర్గాన్ని చాలా బలంగా చీల్చగల అభ్యర్థిగా పేరు ఆయన ఆయనకుంది కాబట్టే ఇక్కడ కాంగ్రెస్ విజయం తగ్గిపోయింది ఒకవేళ నీలమ్మదు కాస్త సహకరించి ఉండిట్టే ఇక్కడ కాంగ్రెస్ గెలిచి ఉండేదని కూడా మనం అనుకోవచ్చు నారాయణ కాంగ్రెస్ అభ్యర్థి పటోళ్ల సంజీవ్ రెడ్డి తమ ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి భూపాల్ రెడ్డిపై విజయం సాధించారు అలాగే ఆందోళన నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజ నరసింహ తన ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి చంటి క్రాంతిని ఓడించాడు దుబ్బాక ఇది చాలా ఆసక్తికరమైనటువంటి నియోజకవర్గం ఈ దుబ్బాకలోన రఘునందన్ రావు బీజేపీ నాయకుడు విద్యావంతుడు చక్కగా చదువుకున్నవాడు అనేక డిబేట్లలోన చాలా చురుగ్గా పాల్గొనేటువంటి రఘునందన్ రావు ఈసారి విజయం నాకు తప్పనిసరి అనుకున్నారు ఎందుకంటే దుబ్బాగా ఉప ఎన్నికల్లోన ఎంతో ఎక్కువ ఫోర్స్ పెట్టి ప్రయత్నించినా కూడా అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్కు విజయం దక్కనివ్వకుండా తానే అక్కడ గెలిచారు కాబట్టి ఖచ్చితంగా ఈసారి కూడా గెలుస్తాడని అనుకున్నారు అనూహ్యంగా ఆయన ఓడిపోయాడు కాబట్టి దుబ్బాకలో బిఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి గెలిచాడు ఇక్కడ కొత్త ప్రభాకర్ రెడ్డి గెలవడానికి కారణం ఏం చేస్తారంటే ఆయనకు కత్తిపోటు కలిసి వచ్చింది అంటారు ఎన్నికల సమయంలో ఆయన ప్రచారం చేస్తున్నప్పుడు ఒక ఆదంకుడు ఆగంతకుడు వచ్చి కత్తితో పడవడం అది హైడ్రామా కావడం హరీష్ తన్నీరు హరీష్ రావు ఆగమేఘాలపైన ఆయన ఆసుపత్రికి తరలించడం ఆ తర్వాత సభలోన కేసీఆర్ గారు చాలా తీవ్రంగా ఆవేదనతో గట్టిగా కేకలేయడం మేము కూడా కత్తులు పట్టుకుని బయలుదేరితే ఇక ఈ ఎన్నికలు ఏం కావాలి రక్తసిక్తం చేయడం మాకు ఆమాత్రం చేత కాదా అని ఆయన అనడం ఇంత డ్రామా అనడమా ఇక్కడ ఎన్నికలు జరగడంతో ఆటోమేటిక్గా ఆ కత్తిపోటు కలిసి వచ్చి కొత్త ప్రభాకర్ రెడ్డి గెలిచాడు అని అందరూ అంటూ ఉన్నారు కాబట్టి ఇక్కడ రఘునందన్ రావు ఓడిపోక తప్పలేదు లేకపోతే ఖచ్చితంగా రఘునందన్ రావు గెలవలసిన స్థానం ఇక ప్రతిష్టాత్మక గద్వేల్లోన సీఎం కేసీఆర్ విజయం సాధించారు అది కూడా పెద్ద మెజారిటీ ఏం కాదు కాకపోతే ఇక్కడ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఓడిపోయారు హుస్నాబాద్లో కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ తన ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి ఒడితల సతీష్ కుమార్ను ఓడించారు సిద్దిపేటలోన బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి టి హరీష్ రావు బీఆర్ఎస్లోన చాణక్యనీతి కలిగిన వాడు అందరినీ వంటి చేత్తో తీసుకురాగలిగినటువంటి హరీష్ రావు తన ప్రత్యర్థి పూజల హరికృష్ణపై గెలిచారు సిద్దిపేటలోన ఖచ్చితంగా హరీష్ రావు గెలవడానికి ఉన్నాయి ఎందుకంటే తెలంగాణ మొత్తం మీద జరగని అభివృద్ధి మనం సిద్దిపేట నియోజకవర్గంలో చూడవచ్చు ఇది ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి సమాచారం